ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం నుంచి లాభానికి ఇద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రోపతియు సుందరి సుందరియు నై ఉండిను యాకోపు ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరము కొలువు చేసిదని నిన్ను అందుకు లాభాను ఆమె అన్నుని కిచ్చుట కంటే నీ కిచ్చుటమేలు నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసే చేశాను ఆయనను అతడు ఆమెను ప్రేమించినందువలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను అని రాయబడింది ఇక్కడ యాకోబు తండ్రిని అన్నని మోసగించి ఆశ్రచన దొంగిలించి లాభం దగ్గరికి పారిపోయిన తర్వాత లాభాన్ని గొర్రెలు మేపుతూ ఒక నెల ఉండిన తర్వాత లాభాను నీకు నువ్వు నా బంధువైనంత వలన ఉచితంగా మేపుతావా నీకేం కావాలి జీతం కోరుకోమన్నప్పుడు నీ కుమార్తె ఆయన రాహేల్ కోసం ఏడు సంవత్సరాలు కొరవు చేస్తానన్నాడు అయినా ఏడు సంవత్సరాలు కొలువు చేస్తున్నాను అవి తక్కువ దినాలుగా ఆమెను ప్రేమించినందున ఆమె రూపవతి అని రాయబడింది మరి తక్కువ దినాలుగా తోసినా అని రాయబడింది తర్వాత మరి లాభాన్ని మోసగించి ఆ బదులు లే అని చేశాడు తర్వాత కూడా రాహేల్ కోసం మరలా ఇంకొక ఏడు సంవత్సరాలు కూడా కొలువు చేసినట్లుగా చూస్తున్నాం ఆది కాన ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన లో లాభాను దగ్గర నుంచి పారిపోయి వెళుతున్నాడు యాక దేవుడు కూడా ఎలమని చెప్పాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు పంతొమ్మిదవ వచ్చిన లాభాను తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేల్ తన తండ్రి ఇట్టనున్న నున్న గృహ దేవతలను దొంగిలించ దొంగిలేను అని రాయబడింది స్వభావం చూస్తే సుందరవతే గాని ఈమె ఈ సాంగత్యం చేసి ఇరవై సంవత్సరాలు ఆయన సహవాసంలో ఉంది కానీ పెళ్లి చేసుకున్నాక కూడా ఏడు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నా కనీసం పదమూడు సంవత్సరాలు ఆయన సహవాసంలో ఉంది భర్త సహవాసం ఆయన దేవుడు అంటూ ఈమెకు తెలుసు ఆయన గృహ దేవతలను దొంగిలించింది గృహ దేవతను ఎందుకు దొంగిలించిందంటే ఆమె పూజ చేయటానికి కాదు ఆమె ఎందుకు దొంగిలించిందంటే ఆ దినాల్లో ఎవరికి గృహ దేవతలు ఉంటాయో ఆ ఇంటి ఆస్తి అంతా కూడా వారికి చెందుద్ది అన్నమాట కాబట్టి తండ్రి ఆస్తిని దాన్ని దొంగిలించాలని గృహ దేవతలను దొంగిలించింది అయితే లాభాన్ని వెంటబడుతూ ఆయన వెంటబడుతూ వచ్చి నువ్వు నీ తండ్రి ఇంటి మీద ఇష్టం ఉంటే వెళ్ళిపోవు కానీ నువ్వెందుకు నా గృహ దేవతలను దొంగిలించావని అడిగినప్పుడు యాకోబు అన్నాడు నీ గృహ దేవతలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోవాలని చెప్పాడు రాహ్యలు దొంగిలించిందనే సంగతి యాకోబుకు తెలియదు దేవునికి కూడా ఈ ఆ వాడు అది దొంగిలించిన వాళ్ళని చెప్పాడు అయితే లేయ లేయ గుడారంలో ఇద్దరు దాసల గోడారంలో ఎతికాడు రాహేల గోడారంలోకి వచ్చాడు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో రాహ్యాల ఆ విగ్రహం తీసుకొని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండను కాగా లాభ నా గోడరం అంతటిను తడువి చూసినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవనందున తాము కోపపడకూడదు నేను కడగా ఉన్నానని చెప్పాను అతడు ఎంత వెతికి ఆ విగ్రహం దొరకలేదని రాయబడింది పైగా అబద్ధం చెబుతుంది ఆ విగ్రహాలు దాచిపెట్టి ఆమె అబద్ధం చెప్పింది అబద్ధం చెప్పి తండ్రితో అవి దొరకకుండా జాగ్రత్త పడింది దొంగిలించింది ఆయన ఎదురుతో వచ్చినప్పుడు కూడా నేనే తీసానని ఇచ్చేయలేదు ఇక్కడ ముప్పై ఐదో అధ్యాయం ఆది కాండ ముప్పై ఐదో అధ్యాయం పదహారో వచ్చిన ఎప్రతాక వెళ్ళే మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదంతో ప్రయాసపడేను ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము ఇది నీకు కుమారుడగనని చెప్పాను ఆమె మృతి పొందేను ప్రాణం ఆమె అతని పేరు బెనోని అనిను అతని తండ్రి అతనికి బెన్యమేను పేరు పెట్టునని రాయబడింది ఇక్కడ చూస్తే అటు పొంది మృతిపొంది బెత్లేహామని ఎప్రతా మార్గంలో పాతిపెట్టబడిన రాయబడింది ఇవి ఎందుకు చనిపోయింది అంటే అక్కడ అన్న మాటను దేవుడు కూడా ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు అంటే ఈ విగ్రహాలు దొంగలించడం తండ్రికి తెలియకుండా దేవునికి కూడా అసహ్యం అనిపించింది అవి విగ్రహాలే కదా దేవునికి విరుద్ధమైనవి అవి విగ్రహ పూజ కూడా దేవునికి విరుద్ధమైంది తండ్రికి తెలియకుండా ఆయన ఆస్తి కొరకి మా ఆయన తండ్రి తన భర్తను మోసకిచ్చాడని ఆ విగ్రహాలు అనుకుందాం ఆయన ఆస్తి మేము తెచ్చుకోలేకపోయింది కానీ దానివల్లనే కనీసం మామ దగ్గర కూడా బావ ఒక్కడే యోష ఒక్కడే ఇంట్లో వాళ్ళు చూశాడు కానీ ఏమని ఇంకా ఇస్సాకు దగ్గరకు వస్తే ఇంకా బ్రతకలే దారులు మరణించినట్లుగా చూస్తున్నాం ఆమె ఆకారానికి సుందరవతి అంతేకాదు యాకోబు భక్తిపరుడు యాకోబుతో పాటు ఎన్ని సంవత్సరాలు ఆమె నివాసం చేసింది కానీ ఆయనకి ఇద్దరు కుమారులు కూడా కంది కానీ ఆమె దొంగ దొంగతనం చేసి దాన్ని కప్పు పెట్టుకుంది కాబట్టి దేవుడు అక్కడ ఆమెను చంపేసినట్లుగా చూస్తున్నాం దొంగ స్వభావం దేవుని దృష్టిలో మంచిది కాదు అది నీది కాయింది ఆశించేది అది ఏదైనా మనుషులైనా జంతువులైనా వస్తువులైనా నీది కాయింది ఆశించేది ఏదైనా సరే దేవుని దృష్టిలో పాపం కాబట్టి దేవుని బిడ్డలైన వారు గ్రహించుకుని రాహేలు యాకోబు ఎంతో ప్రేమించాడు కానీ ఆమె అక్కడ మరణించవలసి వచ్చింది ఆమె ఆమెతో ఆమె కొరకే అన్ని సంవత్సరాలు ఉన్నాడు కానీ ఆమె దారులునే మరణించవలసి వచ్చింది దేవుని బిడ్డలైన వారు గ్రహించుకొని మనం మనలో ఉన్న స్వభావాన్ని విడిచిపెట్టి వాక్యంతో మన హృదయం నింపుకోవాలని దేవుడు కోరుకుంటున్న అట్టే కృప వాక్యం నిడంతో దేవుడు దయచేయను గాక ఆమె